¡Qué súper funny es que chalan! ¿Y Roju? ¿Manam? ¿Cacorda de fry chestnano? ¿Vidki? ¿Cabals na padadhalo? ¿Cacorcaelo half kilo? ¿China china mukulaga kachas con petkoali? ¿Pan petkoni? ¿Oil vescoali? 5 స్పూన్స్ వేసుకోండి కాకరకాయ పీసెస్ వేసేసుకోండి ఈ కాకరకాయ పీసెస్ బాగా ఆయిల్ మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి నేను కుక్కర్ ఎందుకు పెట్టుకున్నానంటే తొందరగా ఈజీగా అయిపోవటం కోసం పెట్టాను తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి పీసెస్ దీనికి వెయిట్ లేకుండా అంటే విజిల్ అంటే విజిల్ లేకుండా పెట్టుకోవాలి క్యాప్ని బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి 1 స్పూన్ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ కర్రీకి తొందర తొందరగా కలపకూడదు కొంచెం స్లోగా కలపాలి బాగా మిక్స్ చేసుకోండి 5 మినిట్స్ కు ఒకసారి క్యాప్ పెట్టేస్తూ క్యాప్ తీసి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుకోవాలి ఇప్పుడు జీలకర్ర వేసుకోండి 1 స్పూన్ బాగా కలిపేసేయండి ఒక్కో ఐటమ్ ఎందుకు మనం వేరే వేరేగా వేసుకుంటున్నాము అని అంటే ఈ పీసెస్ తొందరగా బాయిల్ అవ్వవు ఫ్రై అవ్వవు కాబట్టి 5 మినిట్స్కి ఒకసారి క్యాప్ తీసుకుంటూ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అందులో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి అదే అలా చేస్తేనే టేస్ట్గా ఉంటుంది పసుపు 1/2 స్పూన్ వేసుకోండి ఈ కర్రీకి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పీసెస్ అన్నిటికీ పట్టేలా బాగా కలుపుకోవాలి ఆయిల్ చాలా తక్కువగా పడుతుంది ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అట్లాగే ఉంచాలి క్యాప్ తీసి చూసుకొని ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి మనం స్టీల్ కుక్కర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కింద మాడకుండా చూసుకోవాలండి ఆయిల్ కూడా తక్కువ వేసాం కాబట్టి స్టీమ్ లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి ధనియా పౌడర్ 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ రెండు వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఆల్రెడీ బాయిల్ అయిపోయిందండి ఫ్రై అయిపోయింది కర్రీ ఇంకొక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసి ఉంచేస్తే నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి దంచి కొట్టి వేయాలి
ఇలా వేస్తేనే బాగుంటుంది. పీసెస్గా కట్ చేసి వేసినా అంత పెద్ద టేస్ట్ ఉండదు, స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీకి. బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. టోటల్గా కర్రీ రెడీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. ఫైనల్గా బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి. ఇంకా డిష్ అవుట్ చేసుకోవటమే. మీకు నచ్చినట్లు రైస్లో తినచ్చు, మిల్లెట్స్లో తినచ్చు, ఒట్టిగా అయినా తినచ్చు. డైట్ చేసేవాళ్ళు ఓన్లీ కర్రీస్ తింటారు కదా, అలా అయినా తినచ్చు. ఇప్పుడు మిల్లెట్స్తో తింటున్నాం మేము. చూడండి టేస్టీగా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.